वेलकम टू एबीएन बिजनेस न्यूज़। देशीय स्टॉक मार्केट वरसगा रेंडो रोज फ्लाट का मुगिसाई। अंतर्जातीय मार्केट लो स्तब्धतो पाटू आगस्ट डेरिवेटिव कॉन्ट्रैक्ट मुगिंपु नेपथ्यंलो सूचीलु परिमित श्रेणिलोने कदलाई। इक बीएससी सेंसेक्स केवलं 4.89 पाइंट लाभंतो 55949 वद्द, एनएससी निफ्टी 2.25 पाइंट्ल पेरुगुदलतो 16636 वद्द స్థిరపడ్డాయి। అయినప్పటికీ నిఫ్టీకి ఆల్ టైమ్ గరిష్ట ముగింపు స్థాయి ఇది। ఇక సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.29% లాభంతో టాప్ గెయినర్ గా నిలిచింది। ఎంఎండ్ఎం, హెచ్సిఎల్, టెక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్యుఎల్ లాభాల్లో పయనించాయి। ఎయిర్టెల్ కావచ్చు, మారుతి, సుజుకి, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా షేర్లు మాత్రం నష్టాల బాట పట్టిన పరిస్థితి నిన్నంతా కనిపించింది। ఇక ఈ రోజు మార్కెట్లు ఏ విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి, నిన్న నష్టాలకు కారణం ఏంటి, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ రత్నకర్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు। ఆయనతో మాట్లాడదాం సార్, గుడ్ మార్నింగ్। గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్। చూసాం అంటే ఈ వారం స్టార్టింగ్ లో సరికొత్త శిఖరాలకు వెళ్ళినటువంటి స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత వరుసగా ఫ్లాట్ గా ముగుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది। అంటే నిన్నటిది గడిచిపోయినప్పటికీ కూడా నిన్నటి ఆ డౌన్ అవ్వడానికి కారణాలు కూడా కొంచెం విశ్లేషించుకుంటే బాగుంటుంది, ఏం చెప్తారు, ఎట్లా ఎందుకు జరిగిందంటారు సార్? ఐ థింక్ మార్కెట్ లో పాజిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ ఏం లేదు సార్. రెండోది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, అండ్ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఆర్ స్టిల్ బుల్లిష్, ఎందుకంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కానీ ఇండియన్ కార్పొరేట్స్ కానీ హావ్ గివెన్ అ వెరీ వెరీ పాజిటివ్ న్యూస్ అన్నమాట। కొన్ని సెగ్మెంట్స్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో అది చూస్తున్నారు, బట్ నిన్న రెండు న్యూస్లు విచ్ హాస్ ఇవాళ నిన్న రెండు న్యూస్లు ఇవాళ ఎఫెక్ట్ అవుతాయి। ఒకటి వాల్ స్ట్రీట్ మన యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే లిక్విడిటీ కోసం టూ మచ్ ఆఫ్ బాండ్స్ రిలీజ్ చేసి మార్కెట్ లో దే పుల్డ్ అవుట్ ద లిక్విడిటీ, మళ్ళీ దాన్ని టేపరింగ్ అనేసి వాళ్ళు వర్డ్ యూజ్ చేస్తారు, దే వాంటెడ్ టు బై బ్యాక్ అండ్ ఇన్ఫ్యూజ్ లిక్విడిటీ ఇన్ టు ద మార్కెట్ అన్నమాట। ఈ లిక్విడిటీని ఎంత ఫాస్ట్ గా చేస్తామన్నది స్లో డౌన్ చేశారు యుఎస్ ఫెడరల్ రిజర్వ్, ఎందుకంటే మీరు వరల్డ్ వైడ్ చూస్తే ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ అరౌండ్ 5.1% ఉన్నాయి సార్ ఎస్బీఐతో, జపాన్ 0%, యుఎస్ ఆల్మోస్ట్ లెస్ దాన్ 1% ఉన్నాయి, అండ్ రెండోది మీకు తెలుసు కదా గోల్డ్ 50,000 రీచ్ అయిన తర్వాత ఇట్ కేమ్ డౌన్ టు 44,000 టుడే పక్కన। రియల్ ఎస్టేట్ ఒకటి హైదరాబాద్ ఒకటి బాగుంది కానీ రిమైనింగ్ లొకేషన్స్ అంత పెద్దగా బాగాలేదు, దే ఆర్ ఆల్ స్లో డౌన్, మీరు బెంగళూరు, ముంబై, ఢిల్లీ అన్ని చూస్తున్నారు కదా। సో లిక్విడిటీ ఉండి ఇన్వెస్ట్మెంట్ క్లాస్ ఎక్కడ పెట్టాలో తెలియక వరల్డ్ వైడ్, అండ్ చైనీస్ మార్కెట్ మీద నమ్మకం లేక వేరియస్ లొకేషన్స్ లో పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అండ్ యుఎస్ స్టాక్ మార్కెట్, ఐ థింక్ బోత్ ఆర్ గ్రోయింగ్ వెల్. సెకండ్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే యూరోపియన్ షేర్స్ కూడా నిన్న పడ్డేశారు, వాళ్ళకి డెల్టా వేరియంట్ వాళ్ళు కనిపెట్టిన వ్యాక్సినేషన్ సమర్థవంతంగా పనిచేయట్లేదు అనే చిన్న న్యూస్ రావడం వల్ల ఇట్ హాస్ బీన్ స్లో డౌన్. రైట్ సార్, ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు విజయ డయాగ్నోస్టిక్స్ అంటే అత్యధికంగా కూడా ఇన్వెస్టర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు పెద్ద కంపెనీ, సో ఈరోజు ఐపీఓకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, సో ఎట్లా ఉంటుంది మార్కెట్ పైన? థ్యాంక్ యూ. విజయ డయాగ్నోస్టిక్ వాళ్ళు ఇవాళ ఆఫీషియల్లీ అనౌన్స్ చేశారండి, సెప్టెంబర్ 1 దే ఆర్ లాంచింగ్ దర్ ఐపీఓ ఇన్ మార్కెట్ బిట్వీన్ 532 అండ్ 564 రేంజ్ షేర్ ప్రైస్. సో దీంతో విజయ డయాగ్నోస్టిక్ కరెంట్ కంపెనీ వాల్యుయేషన్ 5,500 crores క్లిస్ట్ అవుతుంది, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్. అయితే క్రెషాలా డయాగ్నోస్టిక్స్ అనే రీసెంట్ గా లిస్ట్ అయింది జస్ట్ ఒక 1 week బ్యాక్, 933 రూపీస్ షేర్, 954 రూపీస్ షేర్ ప్రైస్ హెస్ కేమ్ డౌన్ టు 906. వాళ్ళు ఏమంటున్నారంటే క్రెషాలా డయాగ్నోస్టిక్ 60% ఆఫ్ ది బిజినెస్ వచ్చేసి గవర్నమెంట్ బిజినెస్, విజయ డయాగ్నోస్టిక్ ఏంటంటుందో 90% ఆఫ్ మై బిజినెస్ ఈస్ వాకిన్స్. సో అండ్ రెండోది వీళ్ళ కన్సర్న్ విజయ డయాగ్నోస్టిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో హెవీగా లిస్ట్ అయి ఉన్నారు, అంటే ఇక్కడే 96% ఆఫ్ ది రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ దెమ్. అండ్ అనలిస్ట్ ఏమంటున్నారంటే ఇట్ విల్ లిస్ట్ ఫ్లాట్ బికాస్ ఆఫ్ ది క్రెషాలా డయాగ్నోస్టిక్స్ అంటే, బట్ గుడ్ కంపెనీ టు గెట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద లాంగ్ టర్మ్. తర్వాత సార్, కేంద్ర ప్రభుత్వం ఈ డ్రోన్లకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది, ఏంటంటే దాంట్లో చాలా నిబంధనలు, ఆంక్షలు ఇంతకుముందు ఎక్కువగా ఉండాలి, సో ఇప్పుడు సరళతరం చేస్తూ కూడా కొన్ని మార్పులు కూడా తీసుకొస్తోంది, ప్రైస్కి సంబంధించి కావచ్చు, మిగతా ఇతరత్ర కారణాలకు సంబంధించి. సో మార్కెట్ పైన ఈ ప్రభావం అంటే స్వల్పంగా అంటే షార్ట్ ఇమీడియట్లీ ఉండకపోయినా కానీ దీర్ఘకాలికంగా ఎట్లాంటి ప్రభావం ఉంటుందంటారు?
డ్రోన్లు అండి, నా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి హెవీగా తిరుగుతున్నాయి బౌత్ ఇన్ యుఎస్ అండ్ ఇండియా. డ్రోన్ల మూలంగా ప్రైవసీ సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్ కష్టం అని చెప్పేసి చాలా రోజుల నుంచి గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది. ఫైనల్లీ గవర్నమెంట్ ఆప్షన్ లేదు, బికాస్ ఈ కోవిడ్ రావటము, రిమోట్ వర్కింగ్ రావటం వలన డ్రోన్ల పాలసీ స్ట్రీమ్ లైన్ చేసి ఇంతకు ముందు ఉన్న రెస్ట్రిక్షన్స్ తగ్గించేస్తున్నారు. ఇప్పుడు అప్రూవల్స్ అక్కర్లేదు, 500 kgs దాకా పేలోడ్ క్యారీ చేయొచ్చు, సెక్యూరిటీ క్లియరెన్స్ అక్కర్లేదు. రెండవది, ఎవ్రీ డ్రోన్ విచ్ ఇస్ రన్నింగ్ దే విల్ గెట్ ఎ యూనిక్ ఐడి నెంబర్ అన్నమాట టు ట్రాక్ విచ్ ఇస్ ద డ్రోన్, అండ్ 400 meters లోపల విదిన్ సిటీ 400 meters లోపల ఫ్లై అవ్వాలి, విదిన్ ఎయిర్పోర్ట్ 9 to 12 kilometers 200 meters లోపల ఫ్లై అవ్వాలి. ఇది చాలా బెనిఫిట్ అవుతున్నది లాజిస్టిక్ బిజినెస్. ఇప్పుడు ఏవైతే మనకి ఇంటికి డెలివరీస్ అవుతున్నాయో మన అమెజాన్ ఇవన్నీ ఈజెడ్ అండ్ లోకల్ లాజిస్టిక్స్ ఏవైతే రన్ అవుతున్నాయో సిటీ టు సిటీ లారీ ట్రాన్స్పోర్ట్ వీటన్నిటికి, ఇది ప్రత్యామ్నాయంగా ఇంకో టికెట్ లో చాలా చేంజ్ అవుతుంది. నేను ఏమంటున్నానంటే మహేంద్ర మహేంద్ర బేయర్ కార్పొరేషన్ కొంతమంది ఆల్రెడీ అప్రూవల్స్ తీసుకున్నారు. ఓకే, ఇన్వెస్టర్స్ ని క్లోజ్ గా కొన్ని లాజిస్టిక్ కంపెనీస్ అబ్జర్వ్ చేసి ఎవరైతే డ్రోన్స్ లో దిగుతున్నారో వాటికి లాంగ్ టర్మ్ చాలా బెనిఫిట్ ఉంది. సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, ఆఫ్ఘాన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే అక్కడ కూడా భారత్ నుంచి కూడా చాలామంది కన్స్ట్రక్షన్ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు మన దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏంటి అక్కడ జరుగుతున్న పరిణామాల వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీల పైన ఎట్లాంటి ప్రభావం పడే అవకాశం ఉంది, మార్కెట్ పైన ఎట్లా చూపిస్తుంది ఈ ప్రభావం? సార్, ఆఫ్ఘాన్ గవర్నమెంట్ 2011 లో తాలిబాన్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇండియా గవర్నమెంట్ హస్ టుక్ ఎ డెసిషన్, అక్కడ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెవీగా పెంచుతామని కొన్ని $1 billion ఇన్వెస్ట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇవన్నీ కూడా మన ఇండియన్ కంపెనీస్ లైక్ కేఈసీ ఇంటర్నేషనల్ ట్రాన్స్మిషన్ లో ఉన్నాయి, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ విచ్ ఆర్ లిస్టెడ్, ది ఆల్ పార్టిసిపేటెడ్ దేర్ అండి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోయి వాటి భవిష్యత్తు తెలియదు. రెండోది, ఇండియా ఎక్స్పోర్ట్స్ అనమాట, అగ్రి ఎక్స్పోర్ట్, బాస్మతి రైస్ ఇవన్నీ కూడా ఆఫ్ఘన్ మీ కొండలు కొట్లు ఎక్కువ తెలుసు కదా, తిండి విషయంలో మనం ఆల్మోస్ట్ $1 billion ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. డ్రై ఫ్రూట్స్ కూడా, డ్రై ఫ్రూట్స్ కూడా అయితే వీళ్ళందరికీ ఇప్పుడు పంపించగలమా పంపించలేమా అని తెలియదు. ఇది పొలిటికల్ గా ఏమంటున్నారంటే అండి, చైనీస్ గవర్నమెంట్ వెనకాల నుంచి తోసి అమెరికన్ గవర్నమెంట్ వెనక్కి ఎడుకుపోవటం వలన ఇండియా కంటే చైనీస్ కి బాగా బెనిఫిట్ అవుతుంది అనేది నానుడి. సో సమ్ ఆఫ్ ది కంపెనీస్ విచ్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఆఫ్ఘన్ గవర్నమెంట్ బిజినెస్ పరంగా, ఏదండి బిజినెస్ పరంగా అంటారు, బిజినెస్ పరంగా ఎఫెక్ట్ అవుతుంది. బట్ లక్కీగా ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ రెవెన్యూ కొద్దిగా తక్కువగా ఉండటం వలన స్టాక్ మార్కెట్ లో దీని గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ఓకే, బట్ రెవెన్యూ అయితే ఇంపాక్ట్ ఉంటుందండి. ఆఫ్ఘన్ డిపెండ్ అయిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి, 6-7 companies లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్, దే విల్ గెట్ ఎఫెక్ట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నాకర్ గారు, చాలా చక్కటి విశ్లేషణ అందించారు మార్కెట్ కి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మనం. చమురు గ్యాస్ అన్వేషణ ఉత్పత్తిలో వినియోగించే రిగ్గుల మార్కెట్లో మెజార్టీ వాటాను చేజిక్కించుకోవాలని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ MEIL లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వచ్చే 3 ఏళ్లలో 14,500 కోట్ల విలువైన రిగ్స్ను ఎగుమతి చేయాలని భావిస్తోంది. రాబోయే 3 ఏళ్లలో కనీసం 100కు పైగా ఎగుమతి చేయాలని భావిస్తున్నట్లు MEIL తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 20 రిగ్గులను, 2022 చివరి నాటికి మొత్తం రిగ్స్ను ONGCకి సరఫరా చేయనున్నట్లు తెలిపింది. అత్యాధునిక హైడ్రాలిక్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ రిగ్స్ వేగంగా డ్రిల్లింగ్ చేస్తాయి, అంతేకాకుండా వీటిని దూరం నుంచి ఆపరేట్ చేయవచ్చు. 6 కిలోమీటర్ల లోతు వరకు బావిని తవ్వే సామర్థ్యం కూడా వీటికి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇది ఇవాళ ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.